వాల్మీకి నగర్ రామాలయం శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబవుతోంది. ప్రతి ఏటా ఈ ఆలయానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి సీతారాముల కళ్యాణోత్సవాన్ని చూస్తారు. ఇప్పటికే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవమి వేడుకల కరపత్రాలను విడుదల చేశారు. అలాగే ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవానికి ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు, మంగళ సూత్రాలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం 11 గంటలకు సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆలయ అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న గారి మాధవితో పాటు కాలనీ మహిళలు పాల్గొన్నారు. నవమి దిహినాడు శ్రీరామనవమి ఉత్సవంలో సీతారామ కళ్యాణోత్సవం మన నిర్మల్లో వేయించేసి ఉన్న వాల్మీకి నగర్ శ్రీరామాలయంలో వేయించేసి ఉన్న సీతారామచంద్రుల కళ్యాణోత్సవం ఎల్లుండి జరగబోతోంది. మొన్న కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ రోజున మన ఈ గ్రామంలో ఉన్న ముత్తైదువులందరూ కలిసి ఇక్కడ గుమిగిడి తలంబ్రాలను తయారు చేసి, అలాగే మంగళసూత్రాలను తయారు చేసి కూర్చి ఇక్కడ ఇవాళ పూజ చేయడం జరిగింది. వీటిని సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవంలో ఉపయోగించడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో ఈ వాడలో, వాల్మీకి నగర్లో ఉన్న వాడలో ఉన్న, అలాగే మన కౌన్సిలర్ గారి భార్య శ్రీమతి మాధవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. వీటిని ఎల్లుండి ఉపయోగిస్తాం. ఎల్లుండి ఉదయం 11 గంటలకి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. అదేవిధంగా కళ్యాణం అనంతరము మన స్థానిక వాడ కౌన్సిలర్ గారు శ్రీ అయ్యన్న గారి రాజేంద్ర గారు మాధవి దంపతుల ఆధ్వర్యంలో మరి విందు కార్యక్రమం, అంటే భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని తరించి భోజనము చేసి వెళ్ళవలసిందిగా, సీతారామచంద్రుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జయ శ్రీరామ్.